విజయనగరం ఆరో డివిజన్ కు చెందిన సుమారు డెబ్బై కుటుంబాల వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ విజయనగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదితి గజపతిరాజు పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు వైకాపా పాలనలో పెరిగిన ధరలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు కరెంటు బిల్లులు పెంచి వికలాంగుల పింఛన్లు తీసివేసిన ఘనత వైకాపాకే దక్కుతుందని అదితి విమర్శించారు ధరలు విపరీతంగా ఆకాశంకి పెరిగిపోయినాయి ఉప్పులు పప్పులు నూనె గ్యాస్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి సరే ఓకే ధరలు పెంచారు ఏదైనా డెవలప్మెంట్ అయినా చేసారా అలాగే కరెంట్ బిల్లులు పెంచేసి మళ్ళీ పెన్షన్ కట్ అని వికలాంగులు ఇటువంటి వాళ్ళకి కూడా పెన్షన్లు కట్ చేశారు అసలు వికలాంగులకి పెన్షన్ కట్ చేసే ఘనత వైసీపీ ప్రభుత్వంకే దక్కుతుంది అని మనం అందరు గుర్తించాల్సిన అవసరం ఉంది నీటి సౌకర్యం కానివ్వండి రోడ్స్ సౌకర్యం కానివ్వండి మౌలిక సదుపాయాలు అన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అయితే వీళ్ళు ఏం చేశారని అడిగితే ఏం చేయలేకపోయారు